राम मंदिर को अटका रही थी, लटका रही थी। मोदी जी ने राम मंदिर का भूमि पूजन किया और 22 जनवरी को राम मंदिर में प्राण प्रतिष्ठा होने वाली है। मित्रारा 70 సంవత్సరాలు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ రామ మందిర నిర్మాణ విషయంలో వివాదాస్పదం చేసి అన్యాయం చేసిందో, కానీ మోదీ గారి ప్రభుత్వము ఇవాళ జనవరి 22న భవ్యమైనటువంటి రామ్ లల్లాను ఆ రామ్ మందిరంలో ఇవాళ శంకుస్థాపన చేసి అందరూ పొందుపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నది మోదీ గారి ప్రభుత్వం. మే పూచ్నా చాతా హూ ఆప్ సబీ లోగ్ और विशेष कर माताएं बहने राम लल्ला का दर्शन करना चाहते हो ना? నేను ముఖ్యంగా మా తల్లులు చెల్లెలు అక్కలు అక్కడ ఉన్నారు, మీరందరిని కోరుతున్నాను. మీరు రామ మందిరం యొక్క నిర్మాణం జరిగిన తర్వాత రాముని దర్శనం చేసుకుందామని సిద్ధంగా ఉన్నారా? ఖర్చా హోగా నా? దానికి ఖర్చు అవుతుంది కదా. మగర్ కర్నా మత్, कमल फूल की सरकार बना दो, भाजपा तेलंगाना सरकार, सभी को बारी बारी अयोध्या राम मंदिर का दर्शन फ्री ऑफ कॉस्ट कराएगी. మీరు రామ మందిరం రాముడి దర్శనాని కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ బీజేపీని గెలిపించండి, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయండి, ఉచితంగా మీ అందరి కూడా రాముడి దర్శనాన్ని భారతీయ జనతా పార్టీ చేపిస్తుందని చెప్పి కూడా నేను సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాను. మిత్రో ఆప్ ముజే బతావ్, భారతీయ జనతా పార్టీ కో జితావోగే? మీరు గెలిపిస్తారా బీజేపీని చెప్పండి. కమల్ పూల్ పర్ బటన్ దబావోగే? కమలం పూ కుట్టున ఓటేస్తారా?